జనరల్ గా ఎక్కడైనా మిస్టేక్ జరుగుతే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తది కానీ ఇక్కడ ఏంటో మిస్టేక్ వల్ల ఫన్ వస్తది అంటున్నాడు మా సుధీర్ ఇంతకీ ఆ మిస్టేక్ వల్ల వచ్చే ఫన్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్ నాకు ఇద్దరు కొడుకులు మేడం ఒక పనుడు నేను సంపాదిస్తాను మేడం మా ఇంట్లోలేమో ఖర్చు పెట్టేస్తారు అసలు మెయిన్ పాయింట్ చెప్పాలి ఈ స్కిట్ రాసింది వేరేడైనా ఈ స్కిట్ లేపాల్సిన బాధ్యత నాదే బీరువాలో 10,000 పెట్టాను కదా ఏం చేసావు ఇంట్లో ఎక్కడ ఉంటున్నా తమ్ముడు ఉంటాడు కదా చిన్నడా ఏంటి అడుగుతున్నావు ఏంటి లోపల ఏం చేస్తున్నారా ఐఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నా సరే నువ్వేం చేస్తున్నావు లోపల నేను గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ సా ఏ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ కి వాట్సాప్ గ్రూప్ కి మా నాన్న ఎడుతున్నాడు చెడు బీరువాలో 10,000 పెట్టాను కదా కనబడలేవు ఏంటి నేను ఒక 5,000 తీసుకున్నా అమ్మ ఒక 5,000 తీసుకుండు అదేంట్రా తీసుకోలేదని చెప్పావు నువ్వు ఏమడిగావు 10,000 అన్నావు నేను 10,000 తీసుకో 5,000 తీసుకున్నా మన చెల్లెం చేస్తున్నా రాక్షస చెల్లి చెల్లమ్మా లోపల ఏం చేస్తున్నావు చదువుకుంటున్నా ఏం చెప్పు చదువుకుంటున్నావు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావా అదే అన్న ఇన్స్టాగ్రామ్ నీకు దాని గురించి బాగా తెలుసా తెలుసు కరెక్ట్ చెప్పరా ఇన్స్టాగ్రామ్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి తెలియదన్నా ఇంటర్నెట్ ఉందా ఉంది ఇంటర్నెట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒరే ఇదంత కాదురా మన పనుడేడి పనుడా ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు నువ్వు ఎంత పనాడో నాకు తెలుసు కానీ ఏం చేస్తున్నావు ఏంట్రా సిగ్గుపడుతున్నావు ఏం చేసి వచ్చావు ఏంటి మా కుక్క పిల్లలు పెట్టిందండి దాని కారణం నువ్వే అండి కమ్తీసి నా లవర్ ఫోన్ చేస్తుంది నేను లేనని చెప్పు నేనున్నానండి నేనున్నానండి అరే లోపలికి పొండి ఏంటంటే వంట చేయమంటారు అక్కడ కూరగాయలు కట్ చేయాలి ఆ కత్తికి ఏమో పదిన లేదు పదిన పెట్టించమంటే పదిన పెట్టించారు ఇదిగో దీంతో వంట చేయి దీంతో ఎలా కట్ చేద్దాం అండి కత్తి కన్నా కలం గొప్పదంటారు అందుకే దీంతో కట్ చేయి లోపలికి వెళ్ళి నాన్నకి ఏం కావాలి చూడు ఒక కాఫీ తీసుకురా లైట్ గానే స్ట్రాంగ్ గానే స్ట్రాంగ్ ఉండాలి నాకు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి ఓకే ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ కాలం మందే తీసుకొచ్చా ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చారా నువ్వు అది నా కదరా ఇవ్వాల్సింది సారీ అండి పొరపాట్లోనే లోపలికి వెళ్ళి నాకు జీడిపప్పు ఉప్మా తీసుకురా జీడిపప్పు ఎక్కువ ఉండాలి నాకు ఆడికన్నా ఎక్కువ జీడిపప్పు ఉండాలి పట్రా ఏంట్రా మొత్తం జీడిపప్పు ఉంది ఇందులో నీకు ఎక్కువ ఉండాలని మొత్తం జీడిపప్పు వేసి ఉప్మా ఇందులో ఉప్మా కింద ఉంటుంది సార్ లైట్ గా ఇది ఒకటే అదే ఉప్మా తినరా మొత్తం కూర్చొని హీరోగా కొత్త చిత్రం ప్రారంభం అంతేలే సుధీర్ గారు సీనియర్ గారు హీరోగా ఉంది నమస్కారం అండి నమస్కారం మీ రిపోర్ట్ బానే ఉందండి చాలా థాంక్స్ అయ్యా కానీ పక్కింట్లో వెంకట్రావు గారికి హార్ట్ లో హోల్ పడి కడుపు ప్రాబ్లం అయిపోయిందండి కొంచెం ఇచ్చాను సరే ఇచ్చేస్తాను వెళ్ళు హార్ట్ లో హోల్ ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు హార్ట్ లో హోల్ లేవు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు హార్ట్ లో హోల్ ఉందా అన్నయ్యంటి నాకు ఈ విషయం దాచాడు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు మా అన్నయ్య హార్ట్ లో హోల్ పడిందా మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది మొత్తం పాటలని మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది కిడ్నీలో ఎవరు పాడైపోయి త్వరగా చనిపోతారా అమ్మో ఆవిడ జాగ్రత్త చూసుకోవాలి పెద్దరా నాకు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు ఈ జీడిపప్పులు బాదం పప్పు తింటే మంచిదంట అమ్మాయి గారు ఇది తినండి మీకు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది అన్నయ్య మీరు తినండి గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది అన్నయ్య నువ్వు తిన్నానయ్యా నువ్వు తిన్నానా నాకెందుకు ఏమండి వాళ్ళు తిన్నా తినపోయారా పర్లేదండి మీరు తినండి ఇటు ఇవ్వండి మీరు ఎందుకు రోజు తింటారు కదా మీరు తినండి అమ్మాయి గారు మీరు బాగుంటే ఏంట
కూర్చోనా అసలుకే రేపే మా పని ఉంది. ఏంటి? ఏమి లేదులే. బాపు మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. బాపు మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. రా 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 దిగు దిగు దిగు. అమ్మాయి గారు అమ్మాయి గారు. అరే దరిద్రుడా ఏం చేస్తున్నారా? మీరందరూ నొక్కుతున్నాను కదండి. ఆవిడకి నొక్కుతా అనుకున్నా. కాలు కాలు దేవుడా నాకు నిద్ర వస్తుందిరా. నా నాన్న పడుకుందా. మా నాన్న మీద కాలు వేసుకుని ఎన్ని రోజులు అయిందో. అమ్మాయిమే అమ్మాయిమే డింగి చెక్క డింగి చెక్క. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అమ్మాయి గారి ఆరోగ్యం బాగాలేదు. కాస్కో రాజా నాన్నకి హార్ట్ లో హోల్ ఉంది మొత్తం బ్రెయిన్ లో హోల్ ఉంది మొత్తం డెలివరీ వచ్చిపోతున్నాడు. నువ్వు కాలేకుండా ఉంటే చాలు. చాలా ఒక లెటర్ చేసినటువంటి గందరగోళం అందరిలో నిజమైన ప్రేమను బయటికి తీసుకొచ్చింది. సుధీర్ కొంచెం ఎక్కువ వచ్చింది. చాలా బాగుంది కనెక్టివిటీ. ఫెంటాస్టిక్ వెరీ నైస్ రోజా గారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలిసింది కానీ సుధీర్ సూపర్ సూపర్. రామప్రసాద్ శ్రీను మన సుధీర్ కి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక ఫంక్షన్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ ఫంక్షన్ ఏంటో ఆ ఫంక్షన్ సంగతులు ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. బాబు ఏడుస్తున్నాడు చూడు. నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. సుధీర్ అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి? మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా నువ్వు ఉండమ్మా. అతనికి దీన్ని నానాడు తెలియట్లేదు. నేనే కదరా నాన్నెవరు అంటావండి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు. అవును నేను అమ్మ అవుతావు. దీన్ని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రామప్రసాద శ్రీను నా మీద అనుమానం పడతారే. నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అసలుకి. ఎక్కడికి వెళ్ళా ముగ్గురు కలిసే కదా వెళ్తారు. ఆ రోజు ఒక్కడ దూరం వెళ్ళాడండి. అది 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 అమ్మ అంకుల్ చూడు. అమ్మో ఏడి పాపట్లేదండి రా. చిన్నపిల్ల కాదు. బూచి అంటే ఏడుస్తా ఏడి పాపేస్తారా? మన జబర్దస్త్ లో బూచి అంటే ఎక్కువ ఏడుస్తున్నాయంటరా ఇంకా. ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే. వచ్చి నీళ్ళు పోయి. ఆటో రామప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్ నేనే బాబును కన్నా. సొరంగాల సుధీర్ అందుకే డెలివరీ అయింది. దాదా ఆయిల్ రాయించుకుని మసాజ్ చేయించుకున్నాడు నువ్వు పాపగా. అవునరా మీ అత్తయ్య మామి వస్తున్నారు రాలేదేంటి? ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగాడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ప్రాసెస్ ఏంటి అల్లుడు? ఎలాగో వచ్చాం కదా ఆ తంతు అన్నప్రాసన ఏదో కానిస్తే వెళ్ళిపోతాం. మీరు అన్నప్రాసన ప్లాన్ చేశారా? అవును రా. ఈరోజు అన్నప్రాసన నీకు చెప్పడం మర్చిపోయా. సర్చ్ చేయండి మరి పెట్టండి. అవి పెట్టండి. బాబు ఏంటరా రష్ వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ బెడ్డ మర్చిపోయారు. గోల్డ్ ముట్టుకుందామని వెళ్తున్నాడు పాపం.
గో పడుకుంటాడు, మంచి మంచి పాట పాడు. మన సీనియర్ ఫోన్ చేస్తున్నాడు రా. చూడు చూడు ఏంటో. ఎరా బావా చెప్పు, దుబాయ్ నుంచి దిగావా? ఇది నైట్ వచ్చి మన రూమ్ లో ఉంటావా? సరే 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 ఓకే రా బా. ఏంటి సీనియర్ మన రూమ్ కు వస్తున్నాడు? సీనియర్ మన రూమ్ కు వస్తున్నాడు రా. అరే నా గురించి తెలిస్తే ఏమో ఫీల్ అయిపోతాడు రా. అసలుకే మనం మంచి ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం? నువ్వు డెలివరీ అయ్యింది బాబు, నాకు షాక్ అయిపోతాడు. నీ బాబుని దాచేస్తాను. అరే పాప ఆకలేస్త ఫీడింగ్ అది. పాలిస్తావేటి పాలిస్తావేటి. మీరు కొంచెం లోపలికి తాగండి. లాంగ్వేజ్ ఎలా వస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయి బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు? ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయని ఒకటి తీసుకొచ్చా. ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంగి వెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచా. మనం చాలా రోజులు అయిపోయింది రా. ఏంటి చాలా రోజులు అయిపోయింది? మందు తాగి మందేసా. అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్కి తెచ్చుకోవడమే. వైన్ షాప్కి తెచ్చుకోవడమే. ఏమిందిరా? ఏంట్రా? ఏదో హౌండ్ వస్తుంది. ఎక్కడ? పాప సౌండ్ వస్తుందిరా. కిడ్నాప్ చేశారు. ఇది ఎదుగుతున్నాడు, దొరికిపోతాడు రా. ఏదో చేయరా రే, మేనేజర్. ఊరుకోమన్నా ఎందుకు అలాగా అరిస్తే బాబు పాపం భయపడతా. పోలీస్ స్టేషన్ కి హాల్ చేయి. దేనికి? పాపని అప్పగించడానికి. ఏ నో, చెప్పరా ఎవరు పాప? సుధీర్గాడు బాబే. కంగ్రాట్స్. పెళ్లికి ఎందుకు పిలవలేదురా? పెళ్లి ఎంత పుట్టిన బాబు కాదురా, మన సుధీర్గాడే. డెలివరీ అయ్యి కన్న బాబు. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరిలో ఎవరని అడుగుతున్నా. ఈడే మదర్, ఫాదర్ తెలియట్లేదు. సరే ఆ తెచ్చినది తగ్గేదన్న. నేను వెనక్కి వస్తాను, మందు పట్టుకొస్తాను. నిద్ర మాడుతున్నాండి. ఆగుతావురా? ముద్ర ఇబ్బంది అయింది, ఇబ్బంది అయింది. అయిపోయింది కదా, అయిపోయింది. హుబాయిలోనా? నా హైప్ నా దగ్గర లేదు, హోప్ కూడా లేదు పిల్లలు హుడతారని. ఏంట్రా చెయ్యాల్సినా? నాకు నా హైప్ లేదు, నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపకు తండ్రిని అవుతా. నువ్వు పాపను చూసుకో, నేను నేను చూసుకుంటా. ఏంట్రా చూడరా, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమైంది రా బా, ఏమైంది? ఆడికి హస్బెండ్ అవుతానన్నా, పిల్లకి ఫాదర్ అవుతానన్నా. హప్పేముంది? ఈయన పెళ్లి చేసుకుంటా, ఈడికి మొగుడు అవుతావు, పాప తండ్రి అవుతావు. మంచి ఆఫరే కదరా, మంచి ఆఫరే కదరా. హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా, పెళ్లి చేసుకుంటా. ఆడు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంక్ వెళ్ళి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా మేడం? అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే. కాదు రష్మి, కలం కావడం కంటిన్యూ అవుతుంది. కంగ్రాచులేషన్స్ సుధీర్. స్కిట్ లో అన్నప్రసాదం జరగలేదు, అందుకే పెట్టాము. నీకు స్పెషల్ గా పాప కోసం ఏడుస్తుంది ఉంటది కదా, సో గిఫ్ట్. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ హల్లో జరిగిన స్కిట్? హల్లో జరిగిన ఫస్ట్ సుధీర్కి నైట్ వేసి డెలివరీ అయితే ఎలా ఉంటుంది అనేది, అది సూపర్ కాన్సెప్ట్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. మనో గారు గౌను బాగుంది, చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. Thank you.
హాయ్ సందీప్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? హాలా హాగా చేశారు బ్రదర్. కాన్సెప్ట్ గాని ఐ రియల్లీ లైక్డ్ ఇట్. డామ్ ఫన్నీ. లావణ్య, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆల్ ఆఫ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. థాంక్యూ. మీ ఫిల్మ్ ఏవన్ ఎక్స్ప్రెస్ కూడా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. బాగా ఆడుతుంది, మంచి సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. ఇంకా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంటైర్ జబర్దస్త్ సాధించి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్. థాంక్స్ లాట్ బ్రో. ముగ్గురు రాజులు యుద్ధానికి వెళ్ళబోతున్నారు. ఆ యుద్ధానికి వెళ్ళాలంటే ట్రైనింగ్ కావాలి కదా. ఇంతకీ ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవరి దగ్గర వెళ్తున్నారో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడి కాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్టీమ్. రాజా 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 ది గ్రేట్ టురా. మహామంత్రి, ఇంకా నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు రాజా వారు? నాకా వయసు అయిపోయింది, వారసులు ఎవరో లేరు, అందుకే ఈ రాజ్యాన్ని ఎవరికన్నా అప్పచెప్దామని దండోరా వేయించా. నేను ఎప్పటి నుంచో మీ దగ్గర చేస్తున్నాను. ఆ రాజ్యం మీద నాకు ఇవ్వచ్చు కదా రాజా. మంచి సలహా ఇచ్చావు, ఇదిగో ఈ ఉంగరం తీసుకో. థ్యాంక్ యూ రాజా వారు. అది నీదేరా, కింద పది పడితే ఇచ్చా. సర్లే, ఎందుకీ రాజులు వస్తా అన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? రామే గాడిద కనదా? అదేంది గుర్రాన్ని పట్టుకుని గాడిద అంటున్నావు? ఇది గుర్రమే కాదండి, గాడిదే. చూడటానికి గుర్రంలా ఉంది. అంటే గుర్రం పెయింటింగ్ వేసాను. అవును, నువ్వేంటి గుర్రాన్ని నెత్తిన పెట్టుకున్నావు? నా గుర్రానికి మతి మరిపండి. ఎప్పుడు నేను ఎక్కుతా కదా, ఈసారి ఎక్కేసిందండి, ఈసారి ఎక్కేసిందండి. నీ గుర్రానికి తలా తోక ఒక్కళ్ళే ఉన్నాయి. తల తీసి ముందు పెట్టాను నేనే అండి. అంటే ఎందుకు? అంటే మన యుద్ధంకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర జ్వరం చూస్తారు కదండి, ఇది చూసి చెప్తుంది నాకు. అందుకనే ఒకవేళ ముందు నుంచి వస్తే నేను ఉండగా చెప్పడానికి. ఎందుకు నీదే రాజ్యం? అడుగు, నిన్ను అడుగుతాను చెప్పు. ఎందుకు నీదే రాజ్యం? ఇద్దరిని అడుగు. సరే, ఎందుకు నీదే రాజ్యం? ముందు వాళ్ళని అడుగు. అడుగుతున్నా చెప్పండి, ఏ రాజ్యం? జస్ట్ కానీ రాజ్యం పేరే ఆడిని అడుగు. నా రాజ్యం పేరే ముందు వాళ్ళిద్దరిని అడుగు. వాళ్ళిద్దరిని అడుగు, అది మన రాజ్యం. చెప్పుతో కొడతా ఒక్కొక్కని. ఇది నా రాజ్యం. నీ పేరేంటి? సై సై. నీ పేరేంటి? రై రై. నీ పేరేంటి? నా రాజ్యాన్ని మీలో ముగ్గురులో ఎవరికో ఒకరికి అప్పచెప్దాం అనుకుంటున్నా. అప్పచెప్పు. ఎక్కడ రాజ్యం ఏది? మీకు అప్పచెప్పమంటే అప్పచెప్పను. ఆ రాజ్యానికి ఒక గురువు ఉన్నాడు, ఆయన చెప్పింది చేస్తే ఆయనలో ఎవరు బెస్ట్ తీస్తాడో వాడికి రాజ్యాన్ని అప్పచెప్తా. ఎవడాడు గురువు గారు? అంతుంది. ముందు నమస్కారాలు, నమస్కారం చెప్పు. వానడుతావర్రా, నమస్కారం చెప్పు. నమస్కారం గురువు గారికి. వంగి పెట్టావు, నువ్వు చెప్పు. ఉంది, వీళ్ళకి ప్యాంట్ లేట్ వేయలేదు. నమస్కారం చెప్పు. నమస్కారం. జరు, ఏ నువ్వు వంగవా? ఏ నువ్వు వంగవా? నమస్కారం పెట్టు. నమస్కారం. ఇప్పుడు మీ బాణాలు నేర్పిస్తాను, దీనిలో ఎవరు బెస్ట్ తెలిసిపోతుంది. పట్టుకో. పొల్లేదు, బాణం ఇస్తాను నేను. ఇదే అమీర్పేట సైడ్, ఎస్ఆర్ఆర్ సైడ్ మొత్తం. అది పట్టుకొని వదిలేస్తే ఎటు ఒకటి వెళ్తుంది కదా, అది బాణం అంటే. ఎటు ఒకటి వెళ్తే బాణమే ఎందుకు? మీరు చాలా తెచ్చి వెళ్తే నాకు ఇవ్వండి. రే చెప్పండి. ఫస్ట్ నీకు నేను నేర్పించేది చాపని కొట్టడం ఎలా. ఎరగదీస్తా. రైట్ రా. పైన చాప ఉంది, నీళ్ళలో చూసి చాప కన్ను కొట్టాలి. కొట్టు. గురు కొట్టండి. ఈరోజు శనివారం నాన్ వెజ్ తిన్నాం మనం. రే నువ్వు రారా, బాణం దిశు. ఇప్పుడు అక్కడ చూడు, పెట్ట కనబడుతుందా? కనబడుతుంది సార్. పెట్ట కొట్టు, పెట్టని. అరే అక్కడ పిట్టలేదు, ఎట్లా కొడుతున్నావు నువ్వు? ఏదో పిట్ట అంటే చాలు కదరా. పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని, పట్టుకుని బయలుదేరుతావు బాణాన్ని. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి రా. ముందు సమాధానం చెప్పండి, ప్రశ్న చెప్పేస్తాను నేను. నేను అడుగుతాను, నువ్వు చెప్పు. ఏదోటి ఇట్లా అడుగు, సగం మాయమైపోద్ది. మీద మీగా, మీద మీగా, మీగా. నీవు రాజ్యంలో రాజువి, నీ ముందు ఒక 100 మంది యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? ముందు ఒకటి రెండు మూడు నాలుగు.
ఎందుకు నేను చెప్పాగా వందని మరి నాకు కన్ఫర్మేషన్ వద్దే ఎంత మంది వస్తాను ఎవడు నువ్వు గురువు అటు గురువు బాబు చెప్పండి రా ముందుకు రా ఏంటి నీవు రాజ్యంలో యుద్ధానికి వెళ్తున్నావు అక్కడ ఒక 1000 మంది ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు అలా నా మీద యుద్ధంకి వస్తున్నారా నేను ఒక్కనే కదండి నేను ఏం చేయలేను కదా అటుపక్కి రాళ్ళు కలిసి వచ్చేస్తా ఇటుపక్క ఇటు రారా ఇప్పుడు అక్కడి నుంచి 100 మంది 1000 మంది కలిసి వస్తున్నారు ఓకే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు అందరిటి వచ్చేస్తారు కదండి అవును మరి వాళ్ళ రాజ్యంలో లేడీస్ అందరు ఖాళీగా ఉంటారు కదా ఏం చేస్తావు లేడీస్ ఖాళీగా ఉంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు సార్ ఏంటి మరి అని మనం ఏంటి మరి అంటాం మనం ఏంటి మరి అంటాం అరే ఇప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒకడే రాజు ఉన్నాడు మీలో ఎవరు యుద్ధానికి వెళ్తారు వాళ్ళు నేను వెళ్తాను నేను వెళ్తానంటే నువ్వు వెళ్తానని మధ్యలో మాట్లాడవా నేను చెప్తా రాజ్యంలో లేడీస్ అందరూ ఫ్రీగా ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటాడు అది రాజ్యం లేడీస్ ఇందాక అంది 1000 మంది వచ్చినప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు రాజుతో వీళ్ళు ఆల్రెడీ రాజుతో యుద్ధం చేస్తుంటారు కదా మరి రాణి అంతఃపురంలో ఒక్కరే ఉంటారు కదా మనం రాణి దగ్గరికి వెళ్ళి ఏంటి మరి అని ఏంటి మరి అని వాళ్ళు యుద్ధం చేస్తుంటే నువ్వు చూడాల్సింది పోయి రాణి దగ్గరికి వెళ్ళి పర్సనల్స్ ఉంటారని నీకు ఏంటి సార్ వాళ్ళు చేసేది యుద్ధమా నువ్వు చేసేది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రా కబడ్డీ గేమ్ ఆడదాం రా కబడ్డీలో ఎవరు గెలిస్తే ఆడే మీరు ముగ్గురు టీం నేను ఒక్కనే ఒక టీం రెడీ రండి మీరు రండి మీరు రావాలి మీరు ఒక్కలే వస్తే నేనే రావాలా కబడ్డీ 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 గురుగారు రండి కబడ్డీ ఓకే ఈ రాజ్యానికి ఇతనే రాజు లేదు లేదు గురుగారు కబడ్డీ గురుగారు కబడ్డీ ఇది దొరికింది తెలుసు కదా ఇది మాయమైపోతుంది గురుగారు మీరు ఆడపోతే ఇది మాయమైపోద్ది అరే నోట్రా పర్ఫెక్ట్ గా నా ఎంట్రీ మీకు నచ్చిందని కోరుకుంటూ మరి సభకు నమస్కారం రాజ్యంలో నువ్వే రాజు మరి మూసుకురా డ్రింకేట్ సమానవ్ గారు ఎలా అనిపించింది స్కిట్ చాలా ఫన్నీగా అనిపించింది మంచి డ్రెస్సింగ్ సూపర్ గా ఉంది రోజా గారు బాగుంది చాలా సరదాగా అనిపించింది థ్యాంక్స్ మ్యామ్ సుధీర్ రష్మికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి రష్మి సుధీర్ ని పెళ్లి చేసుకోబోతుందా ఇవన్నీ డౌట్స్ క్లారిటీ ఈ రోజు మేము ఇచ్చేస్తున్నామండి ఎందుకంటే సుధీర్ కి పెళ్లి జరగబోతుంది ఇంతకీ సుధీర్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఇంతకీ ఆ పెళ్లి సంగతులు ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్టూడియో గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీ బాగా అలవాటు అయినట్టుంది పోలీసులు కాదురా పెళ్లి చేసుకుంటారా మళ్ళీ లాగడు పిల్లలు చేసుకుంటున్నాడు పెళ్లి కార్డు మరి చూస్తాండి శంభో శివ శంభో పెళ్ళా నీకు ఈ సెటప్ అని చూస్తే అర్థం కట్టేదా నా పెళ్లి జరుగుతుంది ఒరే నా పెళ్లి తర్వాత నీ పెళ్ళను కదరా అలాగే జీవితం అవ్వదు కానీ పిల్లలు కదరా కనీసం తెలిసిందే కదరా నా గురించి అందరికి తెలుసు పొరపాటున ఏదన్నా మాట్లాడారంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అందుకే ఎవరిని పిలవలేదు మమ్మల్ని ఎందుకు పిలలేదు మిమ్మల్ని అస్సలు పక్కన పెట్టుకోకూడదు అలాగని చెప్పి నన్నే పెళ్లి పిలవను వద్దు నన్నే వద్దురా రామ్ ప్రసాద్ ఏ రాష్ట్ర వెలగారు చేయి మొత్తం పట్టేసింది ఎక్కువ చేయొద్దు భోజనాలు పెడతారు తినేసి వెళ్ళిపోండి నాకు మండిపోతుంది అని తలుచుకుంటుంటే నీకంటే 1000 రింతలు కోపం ఉందరు నాకు రే అడవిలో జింకను వేటాడాలంటే పులి ఎంత సైలెంట్ గా ఉంటుంది అదే పులిని వేటాడాలంటే మనం ఎంత సైలెంట్ గా ఉండాలి అర్థమైంది రాత్రి అతను సినిమా చూసా కదా నువ్వు నీకే తెలుసురా నేనే అదే చూసా ఇప్పుడు ఏం చేద్దాం నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా ఏం చెప్పు నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటి అనిపిలు 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 అరే సుధీర్ ఏంటి అడుస్తారు ఒకటే మేము కాంప్రమైజ్ అయిపోయాం ఈ పెళ్లి గ్రాండ్ చేద్దాం అనుకుంటా అది ఇది ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ బిహేవ్ చేస్తున్నాం అమ్మాయిని పిల్ల హాయ్ చెప్పి వెళ్ళిపోతాం బేబీ హలో అండి నమస్తే హాయ్ నమస్తే అండి నమస్తే చాలు వెళ్ళండి వెళ్ళాము లోపలికి వెళ్ళు కొంచెం మాట్లాడినవరా రే ఆ అమ్మాయి ఇక్కడ కొన్ని టైం స్పెండ్ చేయడమే చాలా ఎక్కువ మీకు ఆడప్పుడు అమ్మాయిని చూడకూడదు
సరే ఏం మాట్లాడ త్వరగా మాట్లాడండి. మా వాడు మీకు ఎలా నచ్చాడండి అందుకే? ఆ మీ వాడు చాలా సరే సరే అమ్మా చాలా ఎక్కువ మాట్లాడు ఇప్పుడు వెళ్తాను నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుక ఏడు మొహాలు అరే ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది చేసుకోక చేసుకోక చేసుకుంటున్నాడు అని చెప్పని ఆనందం కొండకుండా పిచ్చి పిచ్చి ఇది చేసుకోక 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 నువ్వు పెళ్లి ఒకటే చేసుకోలేదు మిగతా అన్ని అయిపోయినాయి. సరే నేను వెళ్తారా పెళ్లి ఏర్పాట్లు చూడండి. ఈ పెళ్లి ఏం చేస్తా తెలియదు నువ్వే ఆపాలరా చూసుకుంటా. చెమట పడుతుంది ఏసీలే ఉండవు ఇక్కడ. ఏసీ లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తారండి. ఏంట్రా ఏంటి గొడవ? ఏసీ లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ఏసీ ఉండదండి ఇప్పుడు ఏంటి పెళ్లి క్యాన్సిల్ చేయమంటారా? కంట్రోల్ చేయి. ఉంటే తిన్నగా ఉండండి లేదంటే భోజనం చేసి వెళ్ళండి. అరే నా పెళ్లి చేయరా. రే ముసలాడా నీకు ఎందుడే వెళ్ళి నిజం చెప్పినాడు ఫీల్ అవద్దు. నాది ఒక ఐడియా ఉంది చెప్పరా. ఆడి రేంజ్ రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టంలో వీడితో పాటు రష్మి కూడా ఉందరా. రష్మిని వాడి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. నువ్వు పని చూసుకొని ఇక్కడ సెట్ చేస్తా. రష్మి తెలుసు కదా ఈరోజు మన సుధీర్ పెళ్లి. విన్నాను. అవును నువ్వు మాతృదేవ సినిమా చూసాను. లేదే ఇగో చూడు. చూడండి చేతులు పట్టుకుని మరి ఎడుస్తుందండి పెళ్లి చేసుకోవద్దు నన్ను వదిలిపోతావా నువ్వు ఇన్ని మర్చిపోయావా నువ్వు మనం ఎన్ని పప్పులకి వెళ్ళాం రష్మి ఆ డబ్బులు ఎవరివే? సారీ చూసారా చూసారా అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. వీడు కాళ్ళు పట్టుకుంటున్నాడంటే ఆలోచించాలి. కామన్ అండి ఇదంతా. మీ ఫ్యాన్ వాడు లెటర్ రాశాడు మిత్రు కోసం. చూడు సుధీర్ ఎంత దరిద్రంగా రాశాడు. చించాడండి బాండ్ రాయించుకుందండి అమ్మాయి నన్నే పెళ్లి చేసుకోవాలి నాతో ఉండాలని. ఎంత కఠినాత్ముడు అండి. యుఎస్ లో ఇవన్నీ కామన్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మాయిలు పిచ్చి వదిలేసి నీ లైఫ్ జాగ్రత్తగా మంచిగా చూసుకో. రష్మి గిఫ్ట్ ఏం తెచ్చావా? గిఫ్టా? ఆ చేతికి ఉంగరం కానీ చౌరింగ్లు కానీ అది లేకపోయినా అట్లీస్ట్ హగ్ హగ్ని ఇస్తుందా? అప్పటికి రష్మి చెప్పాను రా సూసైడ్ చేసుకుంటా అంటుంది. సూసైడా? అరే ఏం చేస్తావో తెలియదు పెళ్లి మాత్రం ఆగిపోలే. అప్పసార్ ఏంటి ఆలోచించండి అలాంటి తోడు గురించి మీకు తెలుసు కదండి. నాకు తెలుసు తను చాలా మంచోడు. నా సుద్ది బేబీ గురించి నాకన్నా మీకు ఎంత తెలుసా? దొబ్బిందా నీకు? అసలు నైట్ 9 గంటలకు ఎంత తెలుసా మీకు? 10 గంటలకు ఎక్కడ తెలుసా మీకు? 11 గంటలకు రెండు మీ చెట్టు ఉండదు. 11 గంటలకు రెండు ఫ్యాట్ ఉండదు. క్రాంతి ఫోన్. క్రాంతి ఎవరు? సుధీర్ గారి ఎక్స్ గర్ల్ఫ్రెండ్. క్రాంతి గారు ఫోన్ చేశాడు పెళ్లికి ముందు. వాడు బండి వాడాడు కదా బండి మిషన్ అది కొంచెం రిపేరింగ్ డబ్బులు అడిగాడు. హలో క్రాంతి నా పెళ్లి జరుగుతుంటే ఏంట్రా ఇప్పుడు మీరు డబ్బులు అది? నేను ఒక్కనే వాడానా? నువ్వు కూడా వాడావు కదా. వాడడవా? ఇగో నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు నా పెళ్లి జరుగుతుంది సరేనా? ఎంత కావాలంటాను అల్లుడు గారు మీరు ఇలా అంటారు అనుకోలేదు. ఏంటండి ఏంటి అది? ఆ వాడటం ఏంటి ఆ గట్టిగా వాడటం ఏంటి? మీరు వాడరా? మేమంటే యుఎస్ లో వాడతామండి. మేము వాడతాం. ఇది ఇండియా అండి ఒప్పుకోను ఈ పెళ్లి క్యాన్సిల్. ఇలాంటి నీకు వద్దమ్మా పద నీకు వేరే సంబంధం చూస్తా. అరే మీరా ఫ్రెండ్స్ అంటే ఆడేది ఇది వాడడం గురించి మాకు చెప్తాడేంట్రా? అలా వాడరా బళ్ళు బండి రిపేర్ డబ్బులు ఇస్తారంటే దానికి ఏదో క్యాన్సిల్ అంటాడేంటి? ఆడే అనుకున్నాడు సుధీర్ ఒకటి మంది చెప్తాడు నమ్మాలి. నమ్ముతారా? నువ్వు ఏది చెప్తా? అది ఫ్రెండ్స్ రా మనం. ఈ పెళ్లి కెళ్ళి చేస్తుంది మీ ఇద్దరమే. అందుకే అలా నమ్ముకోద్దంట పదరా సోదరా. అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా?
సాక్షి, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థాంక్యూ. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? కలలు కన్నాం సుధీర్ పెళ్లి చూద్దామని, ఇట్లా కూడా కుదరలేదు. బాగుంది సుధీర్. మనో గారు చాలా బాగుంది, ఫెంటాస్టిక్. కొత్త అమ్మాయి కూడా బాగా చేశారు. థాంక్స్.